హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో పాలకూరతో ఎగ్ కర్రీ. ఎప్పుడు పాలకూర సపరేట్గా ఎగ్ కర్రీ సపరేట్గా చేసుకుంటుంటాం. ఎగ్తో చాలా వెరైటీస్ కూడా చేస్తుంటాం కదా, ఇలా ఆకుకూరతో ఒకసారి చేసి చూడండి. ఎగ్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ ఎగ్ పీస్, అసలు ఎగ్ తింటుంటే చాలా సూపర్ టేస్ట్. అసలు నోట్లో వేసుకుంటే అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ట్రై చేయండి మీరు కూడా, చాలా చాలా సూపర్గా వచ్చింది. పాలకూర అంటే చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, సూపర్గా తినేస్తారు. మా పిల్లలకైతే పాలకూర అంటే చాలా ఇష్టం. పాలకూరతో ఎప్పుడు పాలకూర కర్రీ ఒకటేనా అన్నట్టుగా అప్పుడప్పుడు వెరైటీస్ చేయాలి కదా అనుకుంటూ నేను ఎగ్తో ఇలా చేశాను. చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి చేశాను మా పిల్లలకి, చాలా చాలా సూపరు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. రెండు పాలకూర కట్టలు తీసుకొని కొనలు కట్ చేసి వాటర్లో కొంచెం ఉప్పు వేసేసి పాలకూర అందులో పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. అందులో ఏమన్నా ఉంటే క్లీన్ అవుతుంది పాలకూర అనేది. ఇప్పుడు ఎగ్స్ ఉడికించుకొని వాటికి ఇలా వీడియోలో చూపించినట్టు ఘాట్లు పెట్టేసుకొని స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని ఎగ్స్ అందులో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు బాగా స్టవ్ మటుకు చిన్నగా పెట్టి వేయించుకోండి. ఎగ్గుకు మటుకు ఇక్కడ వేయించడం వల్లనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా పెన్నంలో వేయిస్తే చాలా చాలా బాగుంటుంది ఎగ్గు. ఇలా అది వేగుతూ ఉంటే ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఉడికించుకున్న పాలకూరని వేసేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి వేసేసి మెత్తగా కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వేగిపోయిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి తీసి పక్కకు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో, చాలా చాలా సూపర్గా వేగిపోయాయి. ఇవి మధ్యలో వేగుతూ ఉంటేనే నేను ఒక ఎగ్ అంతా తినేసాను, అంత బాగా అనిపించింది నాకు. ఇప్పుడు అదే పెన్నం, అదే ఆయిల్లో మసాలా దినుసులు ఏముంటే అవి వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్స్ అన్నా కట్ చేసి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అది కొంచెం వేగిపోవాలి బాగా. స్టవ్ అయితే చిన్నగా పెట్టి చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసేసి కొంచెం వేగనియ్యండి. వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పాలకూర పేస్ట్, ఇందులో వేసేసుకోవాలి. ఇది ఆయిల్లో బాగా ఉడకాలి ఫ్రెండ్స్, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాలకూరని అయితే మనం ఆల్రెడీ ఉడికించాము, కానీ మళ్ళీ ఒకసారి ఉడికించాలి. ఆయిల్లో బాగా ఉడికిపోతే పచ్చివాసన, కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోతుంది. సాల్ట్ ఒకసారి మళ్ళీ చూసి వేసుకోండి. ఆల్రెడీ మనము ఇంతకుముందు ఆ ఎగ్లో వేసాం కదా, ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఎగ్ ఇందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి సూపర్ అంటే సూపరు. ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.